క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలారా, ప్రార్థనా టీవీ వీక్షకులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తూ విన్నాం. దేవుని మహాకృపలో ఇప్పటికీ 17 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు మాకు సహాయం చేశారు. అందుని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ విన్నాం. ఈ 18వ ఎపిసోడ్లో ఇశ్రాయేలీల కాఠిన్యం, బుద్ధిగల కన్యకల, దేవుని రాజ్య ప్రవేశం అనే సందేశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. టీవీకి సమీపంగా రండి, ప్రార్థన చేసుకొని ఈ దిన ధ్యానాంశాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఇశ్రాయేలీలకు కొంతకాలము కాఠిన్యం కలగజేసి అన్యులమైన మేము దేవుని రాజ్యములో సంపూర్తిగా ప్రవేశించుటకు మీరు అవకాశం ఇచ్చినందుకు స్తుతిస్తూ, ఇంకా ఎందరూ సంపూర్తిగా అన్యజనులు దేవుని రాజ్యంలో ప్రవేశించాలో వారు ఈ సంగతులు వినుచుండగా గ్రహించి వారందరూ మీ రాజ్యంలో ప్రవేశించుటకు నిత్యజీవాన్ని సంపాదించుకుంటకు సహాయము చేయమని వినుచున్న బిడ్డలకు నాయన పరసంబంధమైన జ్ఞానం దయచేయమని, బోధించుచున్న నాకును మీరు తోడుగా ఉండమని, ఈ ఛానల్ను కూడా ఆశీర్వదించమని క్రీస్తులో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రిలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకున్న గోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలినకు కఠిన మనసు కొంత మటుకు కలిగను. ఇక్కడ అపోస్తలులైన పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ మర్మము మీరు తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఈ మర్మము మీరు తెలుసుకోకపోతే మీ అంతట మీరే బుద్ధిమంతులు అనుకుని పొరపడే ప్రమాదం ఉంది అని చెప్తూ, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకున్న గోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలినకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగను. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ఇశ్రాయేలినకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగను. ఎందుకు ఇశ్రాయేలినకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగినంటే, ఈ ఇశ్రాయేలీలకు కఠిన మనసు కలిగిన ఈ సందర్భంలో అన్యజనులు దేవుని రాజ్యములో సంపూర్తిగా ప్రవేశించాలి. అన్యజనులమైన మనము దేవుని రాజ్యములో సంపూర్తిగా ప్రవేశించు నిమిత్తమై ఇశ్రాయేలీనకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగినట్లుగా చెప్తున్నారు. అన్యజనుల ప్రవేశించడం, అది సంపూర్ణంగా ప్రవేశించడం అంటే అర్థమేమిటి? నిత్యజీవానికి నిర్ణయింపబడిన కొందరు ఉన్నారు, సిద్ధపరచబడిన లెక్క ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో ప్రేమతో ఏర్పరచుకున్న వారి లెక్క ఉంది. అన్యజనులు సంపూర్తిగా దేవుని రాజ్యంలో ప్రవేశించవలసిన ఒక లెక్క ఉంది. అన్యజనులలో ముద్రింపబడి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసిన లెక్క ఉంది. ఆ లెక్క సంపూర్తి కావాలి. ఈ లెక్క సంపూర్తి అయ్యేంత వరకు ఇశ్రాయేలునకు దేవుడు కఠిన మనసు కొంత మట్టుకు కలుగు చేశారు. ఈ కఠిన మనసు కలిగిన ఈ సందర్భంలో అన్యజనులమైన మనమందరము దేవుని రాజ్యములో ప్రవేశించాలని, నిత్యజీవానికి నిర్ణయింపబడిన ఆ లెక్కలో, సిద్ధపరచబడిన ఆ లెక్కలో, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో ప్రేమతో ఏర్పరచుకున్న ఆ లెక్కలు, సంపూర్ణంగా అన్యజనులు ప్రవేశించవలసిన ఆ లెక్కలు, దేవుని రాజ్యంలో చేరుటకు ముద్రింపబడవలసిన ఆ లెక్కలో మనమందరము ఉండాలి అని, మనమందరము సంపూర్తిగా ప్రవేశించాలి అని దేవుడు ఇశ్రాయేలునకు కఠిన మనసు కలుగు చేసి అన్యులమైన మనకు అవకాశం ఇచ్చారు. ఇశ్రాయేలీలు ఫలించాలి, దేవుని రాజ్యములో చేర్చబడాలి. అయితే ఇశ్రాయేలీలు ఫలించబడకపోవటము చేత, దేవుని రాజ్యములో ప్రవేశించకపోవటము చేత, యేసుక్రీస్తుని మెస్సీయగా అంగీకరించకపోవటం చేత, దేవుని రాజ్యం
ఇశ్రాయేలీల యొద్ద నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చే అన్యజనులకు ఇవ్వబడినట్లుగా లేఖనాలలో చూస్తున్నాం. అందుచేత ఇశ్రాయేలీల యొద్ద నుండి దేవుని రాజ్యం అన్యజనులకు ఇవ్వబడింది గనుక మనం ఫలమివ్వాలి, మనం ఫలించాలి, పరలోక రాజ్యములో ప్రవేశించాలి అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మన సమయం. మన లోపల ప్రవేశించాలి. అన్యజనులమైన మన లెక్క సంపూర్తి అయ్యేంత వరకు ప్రవేశించాలి. ఇశ్రాయేలీల యొద్ద నుండి దేవుని రాజ్యం అన్యులకు ఎలాగో అప్పగింపబడిందో లేఖనాలు చూద్దాం. రండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 46వ వచనం చూచినట్లయితే, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. పౌలు బర్నబాలు యూదులకు ధైర్యముగా వాక్యాన్ని బోధిస్తూ యూదులారా, మీరు యూదులైనప్పటికీ మీకు కూడా దేవుని వాక్యం మొదట చెప్పుట అవసరమే, అయితే ఆ వాక్యాన్ని మీరు త్రోసివేస్తున్నారు, నిత్యజీవానికి మిమ్మల్ని మీరు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, వాక్యాన్ని స్వీకరించడం లేదు, నిత్యజీవానికి మిమ్మల్ని మీరు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. అందుచేత ఉపయోగము లేని చోట మీ దగ్గర ఎందుకు మేము వాక్యాన్ని ప్రకటించాలి, నిత్యజీవానికి సంబంధించిన ఈ మాటలు ఎందుకు మీ ఎదుట ప్రచురిస్తూ మా సమయాన్ని వ్యర్థం చేసుకోవాలి, దాని ఫలమిచ్చే అన్యుల యొద్దకు, దేవుని రాజ్యంలో ప్రవేశించే అన్యుల యొద్దకు మేము వెళ్తాము అని చెప్పి యూదులు దేవుని వాక్యాన్ని త్రోసివేస్తుండగా నిత్యజీవానికి తమ్ముడు తామే వారే అపాత్రులుగా ఎంచుకొనుచున్న ఆ కారణాన్ని బట్టి ఫలమిచ్చే అన్యుల యొద్దకు, దేవుని రాజ్యంలో ప్రవేశించే అన్యుల యొద్దకు మేము వెళ్తున్నామని చెప్పి ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము అని చెప్పారు. ఈ వచనములో ఇశ్రాయేలీల యొద్ద నుండి దేవుని రాజ్యం తీసివేయబడి అన్యులకు ఎలాగ ఇవ్వబడిందో చూస్తాం. వారు వాక్యాన్ని త్రోసివేయుడి చేత, నిత్యజీవానికి అపాత్రులుగా ఎంచుకునుడి చేత దాని ఫలమిచ్చే అన్యజనులకు దేవుని రాజ్యం ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం. ఈ వాక్యం సందేశం వింటున్న ప్రిల్లారా, మీరు ఎలా ఉన్నారు? యూదుల వలె మీరు కూడా దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారా? నిత్యజీవానికి మిమ్మల్ని మీరే అపాత్రులుగా ఎంచుకొనుచున్నారా? ఆలోచన చేయండి. అన్యజనుల కాలం ఎప్పుడు ఆరంభమైంది అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు గాడిద మీద యెరూషలేములోకి జయోత్సవముతో ప్రవేశించిన నాట నుండి అన్యజనుల కాలం ఆరంభమైనట్లుగా బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, తెలియచేస్తూ ఉన్నారు. అన్యజనులకు ప్రవేశించడానికి అవకాశం కలిగింది గనక ఈ తరుణంలో అన్యజనులైన నేను ప్రవేశించాను, మీరు కూడా సంపూర్తిగా ప్రవేశించాలి అని ఈ లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇశ్రాయేలీలకు కాఠిన్యం కలగడం చేత అన్యజనులు దేవుని రాజ్యంలో ప్రవేశించుటలో భాగముగా బుద్ధిగల కన్యకలు ఈరోజు దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఈ దృష్టాంతములో నుండి మనము నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు సంగతులను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 11వ వచనాలను మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 11వ వచనాలలో బుద్ధిగల కన్యకలు ఎలాగునా దేవుని రాజ్యంలో ప్రవేశించారో ఆ సంగతులు ఇక్కడ వ్రాయబడ్డాయి. దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ను కూడా మేము ప్రదర్శిస్తూ ఉండగా దానిని చూచి అందులోని సారాంశాన్ని మీరు గమనించాలి అని కోరుతూ, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. గాని బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి.
పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కియుడని బుద్ధిగలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, ఇవ్వలేము, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యుద్ధకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుటకు వెళ్ళుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడియున్నవారు ఆయనతో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చిరి. వారు, ప్రభువా ప్రభువా, మాకు తలుపు తీయుమని బ్రతిమాలుకొనిరి. ఆయన, నిజముగా చెప్పుచున్నాను, మిమ్ము నెరుగననీ చెప్పెను. ఆ దినమైనను సమయమైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఈ భాగములో ముఖ్యమైన సంగతి ఏమనగా, మెయిన్ రెఫరెన్స్ ఏదనగా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం, పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చారు. ఆ 10 మంది కన్యకలకు ఆ స్వరము వినబడింది. అయితే సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. అవును, 5 బుద్ధిగల కన్యకలు తమ దివిటీలను నూనెతో నింపుకుని దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడ్డారు. వీరి బుద్ధిగల కన్యకలు దేవుని వాక్యము ద్వారా తిరిగి జన్మించిన వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా, యేసు రక్తము ద్వారా కడగబడి క్రీస్తు సారూప్యాన్ని సంపాదించుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడిన వారుగా ఉన్నారు. వారు సిద్ధపడ్డారు గనుక పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ స్వరము విని వారు పెండ్లి కుమారులతో పాటుగా లోపల ప్రవేశించినట్లుగా చూస్తూ విన్నా. అవును ప్రిలారా, బుద్ధిగల కన్యకలు లోపల ప్రవేశిస్తున్నారు. బుద్ధి లేని కన్యకలు లోపల ప్రవేశించలేకపోతున్నారు. బుద్ధిగల కన్యకలుగా సిద్ధపడి ఉంటే మీరు లోపల ప్రవేశించగలుగుతారు. బుద్ధి లేని కన్యకల వలె ఉంటే మీరు లోపల ప్రవేశించలేరు. మరి మీరు ఏ కన్యకలుగా ఉన్నారు? సిద్ధపడి బుద్ధిగల కన్యకల వలె ఉన్నారా? సిద్ధపడక బుద్ధి లేని కన్యకలుగా ఉండి మేము తిరిగి జన్మించాల్సిన అవసరం ఏముందిలే? దేవుని వాక్యము చేత క్రీస్తు రక్తములో కడగబడవలసిన అవసరం ఏముందిలే? వాక్యము చేత ముద్రింపబడవలసిన అవసరం ఏముందిలే? ప్రభు అప్పుడే వస్తారా? చూద్దాం చేద్దామని ఆలస్యం చేస్తూ ఉన్నారా? అయితే జాగ్రత్త, మీరు సిద్ధపడని బుద్ధి లేని కన్యకల్లాగా ఉన్నారు. ఒకవేళ పెండ్లి కుమారుడు వస్తే, మీరు సిద్ధపడకపోతే, తలుపు వేయబడితే విడవబడతారు. జాగ్రత్త అని తెలియచేస్తూ బుద్ధిగల కన్యకల్లాగా సిద్ధపడే లోపల ప్రవేశించాలి అని, బుద్ధి లేని కన్యకల్లాగా ఉండి సిద్ధపడకపోతే, బుద్ధి లేని కన్యకల్లాగా ఉండి సిద్ధపడకపోతే మీరు వెలుపలకి అగ్నిగుండములోనికి చీకటిలోనికి తోసివేయబడతారు. జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తున్నాను. బుద్ధిగల కన్యకలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నారు. బుద్ధి లేని కన్యకలు దీపాలను సిద్ధం చేసుకోలేకపోయారు, నూనెను సిద్ధం చేసుకోలేకపోయారు. మీ దీపాలను సిద్ధం చేసుకుంటున్నారా? మీ హృదయాలను సిద్ధం చేసుకుంటున్నారా? మీ జీవితాలను సిద్ధం చేసుకుంటున్నారా? దేవుని వాక్యం ద్వారా తిరిగి జన్మించారా? పరిశుద్ధాత్మ ద్వారా కడగబడ్డారా? యేసు రక్తము ద్వారా శుద్ధి చేయబడ్డారా? భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి దేవుని రాజ్యానికి రాకడ కొరకు సిద్ధపడుతున్నారా? సిద్ధపడకపోతే విడవబడడం తథ్యం అని జ్ఞాపకం చేస్తూ ఈ బుద్ధి లేని కన్యకలు, మరియు నేడు చాలామంది లోపల ప్రవేశించలేక విడవబడడానికి త్రోసివేయబడటానికి కారణాలు ఏమిటి, లేఖనాల్లో నుంచి చూద్దాం. మొదటిగా ప్రియులారా, బుద్ధి లేని కన్యకలు కానీ నేడు చాలామంది దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోవడానికి కారణమేమనగా,
వారికి లేఖనాలను గాని లేఖనముల యొక్క శక్తిని గాని వారు ఎరగక పొరబడుతూ ఉన్నారు. వారు లేఖనాలను ఎరిగితే లేఖనాల యొక్క శక్తిని ఎరిగితే వారు సిద్ధపడక ఉండరు. వారు త్రోసివేయబడే అనుభవంలో ఉండరు. తప్పుడు అభిప్రాయాలలో వారు ఉంటూ ఉన్నారు కనుక సిద్ధపడలేకపోతున్నారు. వారి తప్పుడు అభిప్రాయాలు ఎలాగూ ఉన్నాయో సిద్ధపడకపోవడానికి కారణాలు ఏమిటో లేఖనాల నుంచి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మృతులలో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తే ఆయన పరమందున్న దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న క్రీస్తు అలాగే ఉండిపోతాడు అనుకుంటున్నారు. తప్పు తప్పు, అలాగూ ఆయన ఎల్లకాలం ఉండడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి క్రీస్తు ఏం చేస్తున్నారు? రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. మృతుల్లో నుండి లేచారు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నారు, ఇప్పుడు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. సంపూర్తిగా రక్షింపబడవలసిన అన్ని జనుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. యూదుల మనోనేత్రాలు తెరవబడాలి అని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అయితే అన్యులమైన మనము దేవుని రాజ్యంలో సంపూర్తిగా ప్రవేశించడానికి తలుపు తెరచబడి ఉంది, తెరవబడి ఉంది. ఇప్పుడు తలుపు తెరవబడి ఉండగానే లోపల ప్రవేశించాలి. ఒక సమయం వస్తుంది, అప్పుడు తలుపు మూయబడుతుంది. ఇక తలుపు తీయమన్నా తెరవడానికి అవకాశమే లేదు. పాత నిబంధనలో తలుపు మూయబడిన ఒక అనుభవాన్ని, నూతన నిబంధనలో తలుపు మూయబడి యొక్క మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన కాలంలో ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనంలో 120 సంవత్సరాలు నోవా సువార్తను ప్రకటించగా రక్షింపబడినట్లుగా మీరందరూ ఓడలోనికి రండి అని ప్రకటించగా ఎవరునూ రాలేదు. నోవహు కుటుంబం ఎనమండుగురు. మరికొన్ని జీవరాశులు లోపలికి వెళ్ళగా ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనంలో అప్పుడు యెహోవా అతని మూసివేసెను అని వ్రాయబడింది. ఆ నోవహు కుటుంబాన్ని లోపల ప్రవేశించిన ఆ జీవరాశుల్ని లోపల ఉంచి యెహోవా తలుపు వేశాడు. 120 సంవత్సరాలు తలుపు తీసి ఉంచాడు. తగిన సమయం వచ్చిన తర్వాత, ప్రవేశించవలసిన వారందరూ ప్రవేశించిన తర్వాత దేవుడు తలుపు మూసివేశాడు. తలుపు మూసివేసిన తర్వాత ఆ మొదటి ప్రపంచం జల ప్రళయములో మునిగిపోయింది. ఆ తర్వాత వారు వచ్చి తలుపు తీయమని అడిగినా కూడా తలుపు తీయడానికి అవకాశం దొరకలేదు. వారందరూ జల ప్రళయములో మునిగి నశించిపోయినట్లుగా మనము చూస్తున్నాం. తెరచి ఉండగా ప్రవేశించాలి, బుద్ధి లేని వారుగా ఉన్నారు. తలుపు మూయబడిన తర్వాత ప్రయత్నం చేశారు, వారికి ప్రయోజనం కుదరలేదు. నూతన నిబంధనలో కూడా మనము చూస్తే, ఇప్పుడే మనము చూశాం మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనములో అంతటా తలుపు వేయబడెను, బుద్ధి లేని కన్యకలు నూనె కొనుక్కుని రావడానికి బయటకు వెళ్ళి తిరిగి వస్తున్న ఆ సందర్భంలో వారు వస్తూ ఉండగా అంతటా తలుపు వేయబడెను. ఈ బుద్ధి లేని కణికలు నూనె కొనుక్కుని మనం తిరిగి వచ్చేంత వరకు పెళ్లి కుమారుడు తలుపు తీసే ఉంచుతాడు, మన లోపల ప్రవేశించవచ్చు అని పొరబడ్డారు. నేడు చాలామంది ఇలాగే పొరబడుతున్నారు. మీరు వెళ్ళేదాకా బస్సు ఆగదు, మీరు వెళ్ళేదాకా ట్రైన్ ఆగదు, మీరు వెళ్ళేదాకా ప్లెయిన్ ఆగదు. అదేవిధంగా మీరు వచ్చేదాకా ఆ తలుపు తెరచి అలాగే ఉండదు, తలుపు మూయబడుతుంది. నోవా కాలంలో తెరిచిన తలుపు మూయబడినట్లుగా చూస్తున్నా, ఇక్కడ నూతన నిబంధనలో కూడా అంతట తలుపు మూయబడింది. అవును, తెరచి ఉండగా సిద్ధపడి ప్రవేశించవలసిన వీరు సిద్ధపడలేదు, అందుచేత తలుపు మూయబడింది. అవును, తలుపు మూయబడుతుంది. దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్న క్రీస్తు, తండ్రి కుడిపార్శ్వ విజ్ఞాపన చేస్తున్న క్రీస్తు ఎల్లకాలం అలాగే ఉండడు. లూకాసువార్త 13వ అధ్యాయం 25వ వచనంలో
ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత అని చూస్తూ ఉన్నాం. ఇంటి యజమానుడు లేస్తాడు, తలుపు వేస్తాడు, జాగ్రత్త, మీరు వచ్చేదాకా ఆగడు, మీరు ఆలస్యం చేస్తున్నంత వరకు ఆయన తెరచి ఉండడు. తలుపులు తెరచి ఉండగా లెక్క పూర్తయితే, సంపూర్తిగా అన్యజనులు ప్రవేశించవలసిన లెక్క పూర్తయితే తలుపు వేయబడుతుంది. లెక్క పూర్తయింది, బుద్ధిగల తన్ని కన్యకలు వెలుపడ ఉన్నారు, తలుపు వేయబడింది. అన్యజనాంగమా, ఇప్పుడు దేవుడు తలుపు తెరచి ఉంచగా ఒకవేళ మూయబడేదాకా మీరు బయటే ఉంటే త్రోసివేస్తారు, త్రోసివేయబడతారు. జాగ్రత్త, ఇంటి యజమానుడు లేచాడు, తలుపు వేస్తాడు. అందుకే ప్రకటిస్తున్నాను, ఒక అన్యజనుడిగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మనకు తలుపు తెరవబడింది, సంపూర్తిగా ప్రవేశించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకు తన సొంత బిడ్డలకు కాఠిన్యం కలగజేశాడు, మనకు కరుణను చూపుతున్నాడు. ఇది మీ సమయం అన్యజనులారా, ఇది మీ సమయం, లోపల ప్రవేశించండి, సంపూర్ణంగా ప్రవేశించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సిద్ధపడి ప్రవేశించారా బ్రతుకుతారు, రక్షింపబడతారు. సిద్ధపడకపోతే యాతన తప్పదు, వేదన తప్పదు, నరకం తప్పదు అని జ్ఞాపకం చేస్తూ విన్నారు. అవును ప్రియులారా, మీరు బయటకు ద్రోసి వేయబడితే, మీరు విడవబడితే అక్కడ ఏడుపును పండ్లు కొనుకుంటే ఉండును. నరకమున అగ్ని ఆరదు పురుగు చావ, వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేస్తూనే ఉంటుంది. రాత్రి పగళ్ళ నెమ్మది ఉండదు. ఇట్టి భయంకరమైన నరకానికి మనం వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో ప్రభు మా బిడ్డలకు సహాయం చేశారు. ఇటు భయంకరమైన నరకానికి మా పిల్లలు కూడా పోకుండా వారు వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి క్రీస్తుని వారి సొంత రక్షకునిగా అంగీకరించి రక్షింపబడి పోయిన నెల అక్టోబర్ 23 సోమవారం దైవజనుల సమక్షములో, ఆత్మీయుల సమక్షములో, బంధుమిత్రాదుల సమక్షములో వారు దేవుని రాజ్యములో ప్రవేశించారు. వారు రక్షింపబడిన దానిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపం చెందరా? క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించరా? నీటి బాప్తిస్మం పొందరా? ఆలోచించరా? లోపల ప్రవేశించరా? వెలబడే ఉంటారా? అయితే మీ ఇష్టం, వెలబడ మీకుంటే, మీరు ఉంటే మీకు కలిగే కష్టం చెబుతాను, జాగ్రత్తగా వినండి. లూకాసువార్త 13:25-27 ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత వెలుపుల నిలిచి ఉన్నవారు తలుపు తడుతూ అయ్యా మాకు తలుపు తీయండి అని చెప్తారు. అప్పుడు ప్రభు అంటారంట, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగును, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగును అని ప్రభు వారికి జవాబిస్తారు. అప్పుడు వీరంటారు, అయ్యా నీ సముఖమందు మేము తిన్నాము, నీ సముఖమందు మేము త్రాగాము, మా వీధుల్లో మీరు వాక్యం చెప్పారే, మీరెక్కడి వారో మీకు తెలియదని చెప్తున్నావేంటయ్యా అంటే, అప్పుడు ప్రభు అంటారు, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. అవును, నిజమే, వీరు ప్రభుతో కలిసి తిన్నారు, తాగారు, వారి వీధుల్లో ప్రభు బోధించారు. కానీ ఎందుకు వీరు వెనక్కి తలుపు వెనకకు త్రోసివేయబడ్డారంటే, జీవితంలో క్రమం లేదు, అక్రమం. తలుపులు తెరచి ఉన్నప్పుడు ప్రవేశించలేదు, మూయబడిన తర్వాత వారు ప్రవేశించారు. అక్రమం చేస్తే శిక్ష తప్పదు అని జ్ఞాపకం చేస్తున్నారు. వెలుపులో ఉంటే త్రోసివేయబడతారు అని జ్ఞాపకం చేస్తారు. ఇదే సందర్భంలో మత్తయి 7:22-23 ఆ దినములందు అనేకులు చూసి, ప్రభువును చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచనాలు చెప్పాం, మీ నామమున దయ్యాలు వదలగొట్టాం, మీ నామమున అద్భుతాలు చేశాం, మరి మేము ఎవరో మీకు తెలియదా అని అడుగుతున్నప్పుడు ప్రభు అక్కడ కూడా అంటారు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఎన్నో చేశారు, ప్రవచనాలు చెప్పారు, దయ్యాలను వదలగొట్టారు, అద్భుతాలు చేశారు, జీవితంలో క్రమం లేదు, దేవుని వాక్యం చేత తిరిగి జన్మించలేదు, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ద్వారా కడగబడలేదు, చివరికి వారు త్రోసివేయబడ్డారు. మరి మీరెక్కడి వారు మిమ్మల్ని ఎరుగను అని ప్రభు ఎందుకు చెప్తున్నారు? వీరందరూ అక్రమకారులు, అక్రమము చేయువారు, దేవుని చట్టాన్ని పాటించిన వారు కాదు, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడిన వారు కాదు, దేవుని చిత్తాన్ని జరిగించిన వారు కాదు. మరి మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా అక్రమకారులు కానీ దేవుని చట్టాన్ని పాటించిన వారిగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడిన వారుగా ఉన్నారా? ఆలోచన చేయండి. నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోయించిన సమస్త ప్రజలారా నా యొద్దకు రండి అని చెప్పిన ప్రభువే ఇక్కడ తలుపు వేసిన తర్వాత మీరెవరో నాకు తెలీదు, పొండి అని చెప్తున్నాడు. ప్రభువే పొండి అని చెప్తే ఎక్కడికి పోవాలి?
ఈ వచనం చూసుకుని ముగించుకున్నారండి. మత్తయి సువార్త 25:44 అప్పుడు ఆయన ఎడమ వైపుల ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి ప్రభు యొద్ద నుండి పోతే ఎక్కడ పోవాలో తెలుసా? మీరు శపించబడిన వారుగా మారతారు, అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవాలి. నిత్యాగ్ని మానవుల కొరకు చేయబడలేదు, అపవాది వారి దూతలకు సిద్ధపరచబడింది. మీరెందుకు ఇవ్వబడుతున్న అవకాశాలను పోగొట్టుకోకుండా ఆ నిత్యనాశనానికి నరకానికి వెళ్ళి కాలిపోతారు. ఇది మన సమయం. దేవుడు తలుపులు తెరచాడు, సంపూర్తిగా లోపల ప్రవేశించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడా, కృపగల తండ్రి, మీ స్తుతులు. అనుజనులమైన మేము దేవుని రాజ్యంలో సంపూర్తిగా ప్రవేశించాలని ఉద్దేశించి ఇశ్రాయేలులకు కాఠిన్యం కలిగించారు. ఇది మా సమయం. అనుజనులమైన మేము దేవుని రాజ్యంలో సంపూర్తిగా ప్రవేశించాలి. అవకాశం ఉండగానే ప్రవేశించాలి. తలుపులు మూయబడితే తెరవబడవు. మేము పరలోకం చేరలేం. నిత్య నాశనానికి నరకానికి పోతాం. యూదులకు కాఠిన్యం కలిగించి అనిజలమైన మేము రక్షింపబట్టకు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఈ మర్మాన్ని సత్యాన్ని సంగతులను ఈ అనిజలకు బోధిస్తుండగా గ్రహించి వారు కూడా బుద్ధిగల కన్యకలు వలె మిమ్మల్ని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి నిత్య రాజ్యంలో ప్రవేశించుటకు సహాయము చేయమని అనేజనులు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ఇశ్రాయేలీలకు కాఠిన్యం కలగచేసి అన్యజనుల రక్షణ కొరకు కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభుపేట వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ అందరి క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతున్నాం. ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దైవాశిష్యులు మీ అందరికీ మెండుగా కలుగును గాక. ఈ మా కార్యక్రమాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మీ అందరికీ ప్రభు కరుణను చూపును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.